రామగుండం కార్పొరేషన్ లో తగ్గిన ఓటర్ల శాతంపై ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసనలు. వాసవి మంతాట్ల ఆధ్వర్యంలో లక్షవస్త్రముల పూజలు. ఎంపీ బాలకృష్ణన్ మాజీ ఎమ్మెల్యే నల్లాల వదలపై సిబిఐ విచారణ జరిపించి క్రిమినల్ కేసులు పెట్టాలి. టీడీపీ చెన్నూర్ ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ డిమాండ్. గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై శాంతి కమిటీ సమావేశం నిర్వహించిన సిఐ ఉపేందర్. తుమ్మ చెట్టుకు చీరతో ఉరేసుకొని 24 ఏళ్ల చంటి మృతి. సింగరేణి సంస్థలో ఉద్యోగుల అక్రమ బదిలీలు. కామారెడ్డి జిల్లా మండలంలో ఓటర్ల జాబితా నమోదు చేసుకోవాలని తహసీల్దార్ ఎస్డి మసూద్ పిలుపు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రతిసారి జరిగిన ఓటర్ల సవరణ జాబితాల్లో ఓటర్ల శాతం తగ్గిన పరిస్థితులపై ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో చౌరస్తాలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందస్తు ఎన్నికల కోసం జరుగుతున్న సవరణలో భాగంగా రామగుండం కార్పొరేషన్ పరిధిలో కేవలం 52 మంది ఓటర్లను తొలగించి మమ అనిపించుకున్న అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసనగా కార్యక్రమాలు చేపడుతున్నామని ఏఐవైఎఫ్ నాయకులు మనోజ్ కుమార్ ఆరోపించారు. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ లిస్టులో 62,000 పైచిలకు ఓటర్ లిస్టు నుంచి తీసివేయడం జరిగింది. ఈనాటి పాలకులు ఎవరైతే ఉద్యమాలు చేస్తారో, ఎవరైతే ప్రజల ముందు ప్రజల గురించి పోరాటం చేస్తారో వాళ్లను టార్గెట్ చేసుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులను కానీ క్యాడర్ను కానీ ఓటర్ నుంచి తగ్గించడం జరుగుతుంది. ఈ ఎంఆర్ఓ ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నటువంటి ఎంఆర్ఓ క్యాడర్ ఏదైతే ఉన్నదో ఈ ఓటర్ లిస్టులను గతపరచాలి తప్ప తీసివేయడం ఇది సరైనది కాదు. ప్రతి సంవత్సరం ఓటర్ల సంఖ్య పెరుగుతుండాలి కానీ ఈ కార్పొరేషన్ పరిధిలో తగ్గడం అనేది అధికారుల సర్వే లోపమని, వెంటనే ఈ ఏరియాలో పీసీఓలను పెంచి నూతన ఓటర్ల ప్రక్రియను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సతీష్ కుమార్, వెంకటేశ్వర్లు, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని బస్టాండ్ ఏరియాలో కన్నికా పరమేశ్వర ఆలయంలో వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు రాచర్ల వాణి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి సందర్భంగా లక్ష వస్త్రముల పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాచర్ల వాణి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో క్లబ్ బాధ్యులు, మహిళలు పాల్గొని లక్ష వస్త్రముల పూజలు నూతన తరహాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి నూతన క్లబ్ సభ్యులు పాల్గొని కార్యక్రమాలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఒక ఎంపీగా అధికారంలో ఉండి రాజీనామా చేయకుండా చెన్నూరు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎలాంటి అనుమతులు లేకుండా జాతీయ రహదారి మీదుగా డీజే సంస్థతో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రచారం చేయడం చట్టాన్ని అపహాస్యం చేశాడని చెన్నూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బి సంజయ్ కుమార్ ఆరోపించారు. అలాగే మరో ప్రక్క 1,000 కోట్ల అభివృద్ధి పనుల మీద స్వాహా చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లాల వదలు నాకు టికెట్ రాదనే బెంగతో ముందే గమనించిన అమాయక దళిత పేద ప్రజలను రెచ్చగొట్టించి ఆత్మహత్యలు చేసుకునేలా ప్రోత్సహిస్తూ వారిద్దరిపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలని ఆయన డిమాండ్ చేస్తూ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వము మరియు కేసీఆర్ గారు కలిసి ఆడుతున్న దొంగ నాటకము, ఇవాళ ఎప్పుడో చేసిన బాబ్లీ ప్రాజెక్టు పైన అమర్నాథ్ దీక్ష, ఆ బాబ్లీ ప్రాజెక్టు కడితే తెలంగాణకు నీళ్లు రావు, ఇక్కడ రైతులకు నష్టం జరుగుతాయని చెప్పి ఆ మహారాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి ఆనాడు బాబ్లీ ప్రాజెక్టుకి అడ్డంగా పడుకొని దెబ్బలు తిన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆ యొక్క కేసుని, అప్పుడు జరిగిన కేసుని ఎలక్షన్ ముందు పెట్టుకొని అటు కేంద్ర ప్రభుత్వము ఇటు కేసీఆర్ గారు తప్పుడు కేసులు బనాయించి నాన్ బెయిలబుల్ కేసుని ఇవాళ చంద్రబాబు నాయుడు మీద పెట్టడం అంటే ఇవాళ చంద్రబాబు నాయుడిని మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీజేపీతో అప్పుడు ఎందుకు పెట్టలేని చెప్పి అటు మోడీ గారిని ఇక్కడ కేసీఆర్ గారిని ఇద్దరు అడగదని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారిని ఇట్లా మీరు ముట్టుకుంటే ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన జరుగుతాయి. మీరు ఏవైతే తప్పుడు కేసులు బనాయించారో ఆ కేసులని ఉపసంహరించుకోవాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే కేసీఆర్కి భయం, అక్కడ మోడీకి భయం అని చెప్పి ఇవాళ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వ నాయకులారా, మరి కేసీఆర్ గారు ఈ తప్పుడు ప్రచారాలు మానుకొని ఈ రకంగా పోలీసు వాళ్ళని పెట్టి మీరు రాష్ట్రంలో కూడా ఇక్కడ కూడా అన్యాయంగా అందరి మీద కేసులు బనాయిస్తున్నారు. ఈ ధోరణి విడనాడాలి. రేపు రానున్న కాలంలో
ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రేగుంట శ్రీనివాస్, గడ్డం సతీష్, సుధాకర్, అన్వర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో సురభి ఫంక్షన్ హాల్లో సిఐ ఉపేందర్ అన్ని మండల గణేష్ ఉత్సవాల కమిటీల కార్యవర్గాలతో ఈరోజు శాంతి కమిటీ సమావేశం నిర్వహించి నవరాత్రి, నిమజ్జనం, మొహర్రం వేడుకలను ఐకమత్యంగా సహనంతో నిర్వహించుకోవాలని అందరికీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐ ఉపేందర్ మాట్లాడారు. సర్కిల్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన తాండూరు మండలం, మాదారం, భీమిని మండలం, కన్నెపల్లి మండలాల్లో వినాయక చవితి సందర్భంగా అన్ని గ్రామాల ప్రజలు వినాయక మండపాలలో వినాయకుడిని ప్రతిష్ఠించుకొని భక్తి భావాలతో పండుగను శ్రద్ధగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా గణేష్ నిమజ్జన రోజు, నవరాత్రులు అయిపోయిన తర్వాత నిమజ్జన రోజు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రజలందరూ శాంతి భద్రతలతో నిమజ్జనంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇతర మతాలు కానీ వేరే వాళ్ళను కానీ ఇబ్బంది పెట్టకుండా తమ పండుగను మరియు నిమజ్జనంని జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మధ్యలో మొహర్రం పండుగ వస్తుంది. ముస్లిం సోదరులు వారి యొక్క పండుగను కూడా భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలని, ఈ గణేష్ నవరాత్ర, నిమజ్జనము మరియు మొహర్రం పండుగలు తాండూరు సర్కిల్లోని ప్రజలందరూ సుఖశాంతులతో శాంతియుతంగా జరుపుకోవాలని మా తాండూరు సర్కిల్ పోలీసుల తరఫున ప్రజలందరినీ విజ్ఞప్తి చేయించున్నాను. వినాయక మండపాల నిర్వాహకులకు తెలియజేయడం ఏమనగా, నిమజ్జనం రోజున సరియైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, మంచి వెహికల్ పెట్టుకోవాలి, కరెంటుకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు లేకుండా మరియు షాక్ కొట్టకుండా చూసుకోవాలి, ముఖ్యంగా డీజే సౌండ్ సిస్టమ్ పెట్టుకోవద్దు, మామూలు సౌండ్స్ పెట్టుకోండి, దానివల్ల సౌండ్ పొల్యూషన్ చాలా ఇబ్బంది కలిగే అంతముంది. అదేవిధంగా మత్తు పదార్థాలు సేవించి నిమజ్జనంలో పాల్గొనద్దు. అదేవిధంగా వేరే వారిపై కుంకుమ, గులాలు, ఇంకా వేరే ఇతరత్ర వాటిని వేరే వారిపై చల్లద్దు. అవి కూడా బయట అంత కెమికల్ ఉంటాయి కాబట్టి యూజ్ చేయకుంటేనే బాగుంటుంది. ఒకవేళ యూజ్ చేస్తే మీరు యూజ్ చేసుకోండి, వేరే వాళ్ళ మీద చల్లడు కానీ. అదేవిధంగా చర్చిల దగ్గర, మసీదు దగ్గర వెళ్ళినప్పుడు కొంచెం ఆ ప్లేస్లో తొందరగా మూవ్ అయ్యి వేరే వారికి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో ఎస్ఐ రవికుమార్, గణేష్, మొహర్రం కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడను. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయవరి వైర్సెన్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్సెన్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన
దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్, కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్, రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం ఇప్పల నరసింహపూర్ గ్రామానికి చెందిన అనపురం చంటి అనే 24 ఏళ్ల యువకుడు ఇంటి పక్కనే ఉన్న తుమ్మ చెట్టుకు చీరద ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పల నరసింహపూర్ గ్రామానికి చెందిన అనపురం చంటి అనే 24 ఏళ్ల యువకుడు ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. ఇటీవలే ఓ కంప్రెషర్ వాహనాన్ని అప్పు చేసుకున్నాడు, కానీ ఎలాంటి పనులు లేకపోవడంతో అప్పుతో బాధపడుతున్న ఇతను రాత్రి వరకు వినాయక మండపాల వద్దనే ఉన్నాడని చెప్తున్నారు. రాత్రి ఇంటికి వచ్చి పడుకున్న చంటి పొద్దున లేచి తమ్ముడు చూసే వరకు బయట ఉన్న తుమ్మ చెట్టుకు ఉరేసుకుని చనిపోయి ఉన్నట్టు తెలిపారు. భిక్షపతి సోదరుడు వెహికల్ తీసుకున్న వాళ్ళు అప్పులు చేసి అప్పులు బాగా తీర్చలేక చంటి. నా పేరు చంటి భిక్షపతి. నా పేరు ఇప్పల నర్సింగ్. మా తమ్ముడు చంటి వెహికల్ తీసుకున్నామని వెహికల్ తీసుకున్నామని అప్పు చేసి అప్పు తీర్చలేక మనస్తాపం చెంది వేసుకొని చంటి ఇంటి పక్క పడిన తిన్న చెట్టు వేసుకొచ్చాను. సారీ గత రోజుల రెండు రోజులు బట్టి ఇంటి దగ్గర వాళ్ళు ఏం అడిగినా చెప్తలేడు. మనస్తాపం చేశాను. ఎట్లా తెలుసు? వాళ్ళ ఫ్రెండ్స్ ఎంక్వైరీ ఎట్లా తెలుసు? ఏంటిది ఇది అప్పుడు ఎట్లా చనిపోయినని అడిగితే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు ఇట్లా అప్పులేని అది ఆడి మీటింగ్కి వచ్చి వెహికల్ తీసుకున్నాం అని చెప్పారు. వెహికల్ తీసుకున్నా తెలియదు ఏం తెలియదు. దానివల్ల అప్పులయ్యి చనిపోయింది. సింగరేణి సంస్థలో ఉద్యోగుల అక్రమాల బదిలీలలు అరాచకంగా జరుగుతున్నాయని, కొత్త ఉద్యోగాల పేరుతో టీపీజీ కేసు మోసం చేస్తుందని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ సెంటనరీ కాలనీలోని ఐఎన్టీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆరోపించారు. ఈ సందర్భంగా రియాజ్ అహ్మద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ కార్యకర్త మదనయ్య, కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్వామి గౌడ్, జిల్లా మండల అధ్యక్షులు తోట చంద్రయ్య, ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా పరిధిలోని 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి పౌరుడు మీ ఏరియాలోకి ఓటు నమోదు చేసుకోసం వస్తున్న రెవెన్యూ సిబ్బందితో కలిసి పేరు నమోదు చేసుకోవాలని తహసీల్దార్ సయ్యద్ మసూద్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని ఆయా గ్రామాల్లో ఆత్మకూర్, ఇలాల్పూర్, మాసంపల్లి, మాటూర్, తాండూర్, లింగంపల్లి గ్రామాల్లో తహసీల్దార్ మసూద్ ఓటర్ల జాబితాల్లో పేర్లు నమోదు లేని వారు వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మన ఓటర్ లిస్టులో ఎవరైతే 2018 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండి ఓటరుగా నమోదు కాని వాళ్ళు, లేకపోతే గతంలో ఓటరుగా ఉండి పేర్లు ఎగిరిపోయిన వాళ్ళు, ఆధార్ లేకున్నప్పుడు కానీ లేకపోతే గ్రామం వెళ్ళిపోయినప్పుడు, అలాంటి వాళ్ళందరూ పేర్లు నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం వారు ప్రత్యేకంగా తీర్చిన సవరణ ఇది. రెండవది ఏంది, పెళ్ళైపోయినా మన ఉన్న అబ్బాయిలు వెళ్ళిపోయారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బయట దేశంలో ఉన్నారు, వాళ్ళందరి పేర్లు గ్రామ సభలో చదివి అందరి ఒప్పందంతో చూసుకొని ఆ ఫ్యామిలీ వాళ్ళతో ఫామ్ 7 తీసుకొని వాళ్ళ పేరు రీడ్ చేశారు.
రెండవది. మూడవది పేరు తప్పబడ్డది, సయిద్ కు బదులు సమద్ అనే పేరు పడ్డది, నా పేరు సయిద్ అని చెప్పే ప్రకారానికి ఫామ్ 8 తో సవరణలు చేసుకోవచ్చు. నాలుగవది, ఇదే పోలింగ్ స్టేషన్ లో ఇదే కాన్స్టిట్యూన్సీ లో మనుషులు ఒక అమ్మాయి ఉంది, ఈ ఇంటి నుంచి ఇంకో ఇంటికి పోయింది, అది ఫామ్ 8 ఏది చేసుకుంటాము. ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి పోయింది అనుకుందాము, 8 ఏ పెట్టి ఇదే కాన్స్టిట్యూన్సీ లో ఉంటే 8 ఏ పెట్టి అమ్మాయిని ఈ ఇంటి అమ్మాయి ఆ ఇంటికి కూడలుగా పోయింది అని చెప్పి. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. రామగుండం కార్పొరేషన్ లో తగ్గిన ఓటర్ల శాతంపై ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసనలు. వాసవి వంతాట్ల ఆధ్వర్యంలో లక్ష వస్త్రముల పూజలు. ఎంపీ బాలకృష్ణన్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదల్పై సిబిఐ విచారణ జరిపించి క్రిమినల్ కేసులు పెట్టాలి. టీడీపీ చెన్నూర్ ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ డిమాండ్. గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై శాంతి కమిటీ సమావేశం నిర్వహించిన సీఐ ఉపేందర్. తుమ్మ చెట్టుకు చీరతో ఉరేసుకొని 24 ఏళ్ల చంటి మృతి. సింగరేణి సంస్థలో ఉద్యోగుల అక్రమ బదిలీలు. కామారెడ్డి జిల్లా మండలంలో ఓటర్ల జాబితా నమోదు చేసుకోవాలని తహసీల్దార్ ఎస్డి మసూద్ పిలుపు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, నమస్తే. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారం